హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ లక్కీ జోడి. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు మనం అమ్మవారిని పూజ చేసుకుంటాం కదా, ఆ రెండవ రోజు బాల త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. అంటే అమ్మవారిని బ్రహ్మచారిణిగా అలంకరిస్తారు. ఈ రూపంలో పార్వతీదేవి కొన్నాళ్ల పాటు కఠినమైన తపస్సు చేసింది. ఆమె కఠినత్వానికి తపస్సుకి సంతోషించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించారు. అందుకని మనం నవరాత్రుల్లో అమ్మవారిని రెండవ రోజు బ్రహ్మచారిణిగా అంటే బాల త్రిపుర సుందరీ దేవిగా పూజించాలి. పూజ చేసే ముందు రోజు మనం చేసిన పూజలో పువ్వులు కానీ దీపాలు కానీ తొలగించుకొని శుభ్రం చేసుకున్న తర్వాత పూజ మొదలు పెట్టాలి. పూజ మొదలుపెట్టే ముందు మనం పెట్టుకున్న నిమ్మకాయలు గౌరీదేవి కదలకుండా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి చామంతి పూల దండ వేశాను. రెండో రోజు బాల త్రిపుర సుందరి దేవికి చామంతి పూల మాల వేస్తే చాలా మంచిదండి. అమ్మవారికి చాలా ఇష్టం అంట బ్రహ్మచారిణిగా ఉన్న అమ్మవారికి. సో అందుకని చెప్పి చామంతి పూల మాల వేశాను. తరువాత నిమ్మకాయ ప్రతిరోజు మార్చుకోవాలి అని చెప్పాను కదా, సో నిమ్మకాయని పసుపు కుంకుమలో డిప్ చేసి మళ్ళీ పెట్టాను. నెక్స్ట్ డే కూడా అలాగే ఫస్ట్ వినాయకుడిని పూజించుకోవాలి. మీకు ఉండే ఓపికని బట్టి వినాయకుడికి ప్రతిరోజు కూడా అష్టోత్తరం చేసుకోవచ్చు. ఆయనకి నైవేద్యం మాత్రం తప్పనిసరిగా పెట్టాలి. వినాయకుడికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం సమర్పించుకొని వారిని పూజించుకున్నాక ఇప్పుడు మనం అమ్మవారిని పూజ చేసుకోవాలి. ఆ రోజు ఏ అలంకారం అయితే ఆ అమ్మవారిని మనం గౌరీదేవిలోనికి ఆవాహం చేసుకొని ఆమెకు అష్టోత్తరం చేసుకోవాలండి. నేను ఇవాళ బాలా త్రిపుర సుందరి దేవిని గౌరీదేవిలోనికి ఆవాహం చేసుకొని బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరం చేస్తున్నాను. కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ 9 రోజులు కూడా నేను కుంకుమతోనే అర్చిస్తున్నాను అమ్మవారిని. అలాగే బాలా త్రిపుర సుందరి దేవితో పాటు దుర్గాదేవి అష్టోత్తరము, లలితాదేవి అష్టోత్తరము, అలాగే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం కూడా ప్రతిరోజు పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. మీ ఓపికని బట్టి మీరు చేసుకోవచ్చు. శరన్నవరాత్రి రెండవ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కడతారండి. ఈ నవరాత్రులు నిష్ఠగా పూజ చేసేవాళ్ళు మీకు దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉంటే ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత దుర్గాదేవి స్తుతి, దేవి ఖడ్గమాల స్తోత్రం ఉంటాయి కదా, వాటిని కూడా పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి. మీకు వచ్చినవి ఏవైనా సరే అమ్మవారికి పూజ ద్వారా పూజ చేసిన తర్వాత చదువుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఫస్ట్ దీపాన్ని చూపించాలి. దీపం మీద 2 అక్షింతలు పువ్వు పెట్టిన తర్వాత శ్రీ దుర్గాదేవియే నమః ప్రత్యక్ష దీపం దర్శయామి అని అమ్మవారికి దీపాన్ని చూపించిన తర్వాత అగరబత్తి వెలిగించి అగరబత్తిని అమ్మవారి చుట్టూ తిప్పకూడదండి. ఒక చేతితో అగరబత్తి పట్టుకొని రెండవ చేతితో అమ్మవారికి చూపించాలి. అలా చూపిస్తూ శ్రీ దుర్గాదేవియే నమః ధూపం సమర్పయామి అని చెప్పి అనాలి. దీపం ధూపం చూపించిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలండి. నిత్య నైవేద్యం మాత్రం తప్పనిసరిగా అమ్మవారికి చేయాలండి. ఈ 9 రోజులు కూడా ఖచ్చితంగా నిత్య నైవేద్యం పెట్టాలి. మీరు పొద్దున వీలైతే పొద్దున మహానైవేద్యం పెట్టి సాయంత్రం పూట కొద్దిగా ఫ్రూట్స్ కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టచ్చు. అదే మీకు సాయంత్రం కుదిరితే సాయంత్రం మహానైవేద్యం పెట్టి పొద్దున్న పాలు ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవచ్చు అండి. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు నైవేద్యం మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు పెట్టాలి. రోజుకొక నైవేద్యం వండి అమ్మవారికి తప్పకుండా చూపించాలండి. ఇవాళ నేనైతే పాయసం చేశాను, సేమియా పాయసం, అది అమ్మవారికి చూపిస్తున్నాను. అలాగే పాయసంతో పాటు వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం ఇవి తప్పనిసరిగా ప్రతిరోజు పెట్టుకోవాలని ఎందుకు చెప్తున్నానంటే ఈ వడపప్పు, సలివిడి, పాయసం పెట్టడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి, చాలా మంచి జరుగుతుంది. నవరాత్రి పూజల్లో కానీ ఏదైనా స్పెషల్ పూజల్లో కానీ లేదంటే మనం రోజు దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో నిత్య పూజల్లో కానీ తప్పకుండా వడపప్పు, చలివిడి, బెల్లం పెట్టుకుంటే చాలా మంచిది. ఈ వడపప్పు బెల్లం పెట్టిన తర్వాత ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటకి ఇవ్వకూడదు. ఇలా నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత ఒక స్పూన్తో వాటర్ తీసుకొని ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవేశ ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం చదువుతూ అమ్మవారికి నైవేద్యం చూపించాలి. ప్రతిరోజు కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టాలి. అలాగే
తాంబూలం కూడా సమర్పించుకోవాలి. అమ్మవారికి రెండు తమలపాకులు, రెండు అరటిపళ్ళు, రెండు వక్కలు వేసి అమ్మవారికి నైవేద్యం చూపించిన వెంటనే తాంబూలం కూడా చూపించాలి. నైవేద్యం చూపించిన తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి అమ్మవారి ప్రసాదం తీసుకుంటే మనకి పూజ పూర్తవుతుందండి. ఇలా మనం అమ్మవారి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఎవరికైనా వాయనం ఇచ్చి భోజనం పెడితే చాలా మంచిదండి. ప్రతిరోజు కూడా నవరాత్రుల్లో రోజుకి ఒకరికి కనీసం భోజనం తప్పనిసరిగా పెట్టండి. మీకు వీలైతే భోజనం పెట్టడానికి ట్రై చేయండి, లేదంటే వాళ్ళకి అవసరమైన వస్తువు ఏదైనా కొనివ్వడానికి ట్రై చేయండి. మనం మొదటి రోజు అమ్మవారికి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పూజ చేశాం కదా, అలాగే రెండో రోజు బాల త్రిపుర సుందరి దేవి అంటే పెళ్ళి కాని కన్నికి ఇంటికి పిలిచి ఆమెకి భోజనం పెట్టి ఆమెకి అవసరమయ్యే వస్తువు ఏదైనా సరే అంటే తను ఇష్టపడేది గాజులు కానీ లేదంటే వస్త్రం కానీ ఏదైనా సరే తనకు నచ్చే వస్తువు కొని తనని సంతోషపెట్టి భోజనం పెట్టి పంపించాలి. అలాగే ఈ నవరాత్రి పూజల్లో మనం పూజ అయిన తర్వాత చిన్నపిల్లల్ని కన్నెపిల్లల్ని కూడా తాంబూలం ఇవ్వడానికి ఇంటికి పిలిచిన తర్వాత మనం వాళ్ళ కాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలి. వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత మీకుండే వీలును బట్టి కనీసం ముగ్గురు ఐదుగురు లేదా వీలు లేకపోతే కనీసం ఒక్కరికైనా సరే భోజనం పెట్టడానికి ట్రై చేయండి. అలాగే పూజ చేసిన తర్వాత ఈ పీఠం ఉన్న గదిలో చీపురు పెట్టడం కానీ నిద్రించడం కానీ అస్సలు చేయకూడదండి. అలా చేయడం వలన ఏంటంటే అమ్మవారి పీఠం ముందు మనం నిద్రించడం కానీ లేదా ఎత్తుగా ఉన్న స్టూల్ కానీ కుర్చీ లాంటి వాటిలో కూర్చోవడం వల్ల చాలా కోపం వస్తుంది అమ్మవారికి. అలా అస్సలు చేయకూడదు. అలాగే పూజ పూర్తయిన తర్వాత దీపం వెలుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గదిలో చీపిరి అస్సలు పెట్టకూడదు. అలాగే ఈ 9 రోజులు మీరు తాంబూలం ఇచ్చేటప్పుడు అరటిపళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తారు కదా, అందులో శనగలు కూడా ఉండేలాగా చూసుకోండి. సో ఇదండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ 2వ రోజు ఎలా చేసుకోవాలో చూసాం కదా. మరి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.